టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ మనం శిల్ప కళా వేదికలో ఉన్నాం అన్నమాట. సో శిల్ప కళా వేదికలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ చాలా అట్టహాసంగా జరుగుతుంది, సినిమాలకు సంబంధించింది ఏదైనా కానీ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ గా ఈ రోజు జరిగే ఈ ఫంక్షన్ కి కొన్ని వేల మంది తరలి వచ్చారనమాట. అటు ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, నిజంగా ప్రాంగణం లోపలికి వెళ్తే మొత్తం ఫుల్ అయిపోయింది. బయట కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడెప్పుడు ఆయనకు సంబంధించిన సాంగ్స్ కి, ఆయన సంబంధించిన డైలాగులు చెప్పే ఒక ప్లాట్ఫామ్ లోపల దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఆయన సాంగ్స్ ప్రతి దాన్ని కూడా తిలకించాలని ఎంతో మంది నిజంగా బారులు తీరున్నారు బయట కూడా. ఎస్, ఈరోజు ఈ ఫంక్షన్ లో చాలా చాలా మంది అతిథులు కూడా రాబోతున్నారు, ముఖ్యమైన అతిథులు కూడా. సో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ముఖ్యంగా ఈరోజు సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ గా ఉంది చిరంజీవి గారి బర్త్డేకి. అండ్ చిరంజీవి గారి బర్త్డే అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, ఒక సంక్రాంతి దసరా ఉన్నట్లుగానే ఉంటుంది చిరంజీవి గారి బర్త్డే అంటే. నిజంగా నాకు తెలిసి ఏ హీరోకి కూడా ఈ భాగ్యం ఇంతవరకు కలగలేదని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారి బర్త్డే వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఫెస్టివల్ వచ్చింది, ఒక ఫెస్టివల్, కొత్త ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు అనమాట. చిన్న అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక సంక్రాంతి దసరా లాగే. ఎస్, ఈరోజు ఒక పాప కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఈ పాప లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి బర్త్డేలో ఆయన నటించిన 150 సినిమాలు చెప్పి మనందరినీ అదరహో అనిపించింది అనమాట. ఈ పాప మళ్ళీ ఈరోజు వేరే ఒక డాన్స్ తో ఇక్కడ చిరంజీవి గారి డాన్స్ తో మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చిందులైపోతుంది స్పీచ్ తో. ఎస్, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా సంఖ్య పెరిగింది, ఒక 2-3 యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 150 సినిమాల గురించి చెప్పావు కదా, ఇయర్ 150 సినిమాలు గుర్తున్నాయా నీకు? ఒకసారి చెప్పేస్తావా? చిరంజీవి గారు ఫస్ట్ నుంచి యాక్ట్ చేసిన సినిమాలు ఈ పాపకి అలానే గుర్తుండిపోయాయి అనమాట. అండ్ ఈ పాప చాలా వైరల్ అయింది లాస్ట్ ఇయర్ బర్త్డే ఎప్పుడైతే. ఈ పాప ఒక 1 మంత్ అంతా ఈ పాపే ఉంది డిజిటల్ మీడియాలో. అంటే చిన్న వయసులో ఎంత టాలెంట్, టాలెంట్ అనేది కూడా పక్కన పెడితే చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అభిమానం అంటే వయసుతో సంబంధం ఉండదు. అండ్ ఆయన మీద చూపించే ప్రేమకి ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు ఇంత వయసు వచ్చినా కానీ ఏజ్ అనేది జస్ట్ నెంబరే కానీ ఆయన చూస్తే ఎవరు కూడా ఏజ్ కూడా అనుకోరు అనమాట. సో నీ పేరేంట్రా? మై నేమ్ ఇస్ శ్రీ సోహనినాథ్. శ్రీ సోహనినాథ్. సోహనినాథ్. ఎస్, ఒకసారి చిరంజీవి గారి సినిమాలు ఒకసారి లిస్ట్ చెప్పేసి. ఫస్ట్ ముందుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రక్తదానం, నేత్రదానం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రాణం విలువ తెలిసిన మన చిరంజీవి గారు ప్రాణం ఖరీదు అంటూ తన తిని ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మ, బంగారయ్య, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కొత్త అల్లుడిగా ఐ లవ్ యు అంటూ తన నట జీవితానికి పటిష్టంగా పునాదురాలు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరామ భంటుగా, చిల్లిప్పి కోతుల రాయుడిగా అగ్ని సంస్కారంతో కొత్తపేట రౌడి చండి ప్రియ ఆరిని మంటలతో జాతర చేసి మనసున్న మోసగాడిగా పౌరుషానికి పున్నమి నాగుల నకిలీ మనిషిగా కాళీ మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమ నీళ్ళలాడి లవ్ ఇన్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగుల అంతరంగాలలో నాటి ఈయనే నా మొగుడు కావాలి అంటూ వెంటబడేలా చేసి అందరికి ఒకే రక్తబంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా 47 రోజులు దీక్ష పోని తోడు దొంగల్ని ఏరిపారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకుని రాణీకాసుల రంగమ్మను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో ప్రామణ పంచి చట్టానికి కళ్ళు లేవు అని అనుకునే వాళ్ళకు బందిపోటు సింహంలా కిరాయి రౌడీలను తరిమి కొట్టి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అవతారాలు ఎత్తి శుభలేఖ వేసి ఇది పిల్లంటారా అనేలా అంగరంగ వైభవంగా సీతాదేవి. అదేనండి మన సురేఖమ్మను పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగరంగడుగా పట్నం వచ్చిన పతివ్రతలతో
డిల్లారంగా ఎముకెంకరడం ముండిగటంగా మంచు పల్లకిలో ఊరేగి బంధాలు అనుబంధాలు కలుపుతూ ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునగాడు అభిలాషలతో ఆలయ శిఖరం చేరుకొని శివుడు 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 అంటూ పులి బెబ్బులి గోడచారి నెంబర్ వన్ మా ఇంటి ప్రేమాయణంతో మగ మహారాజుగా రోషగాడు అనిపించుకుని సోహపూరి సోహంలో తన అభిమానులను ఆయన గుండెల్లో ఖైదీలుగా చేసి మంత్రి గారి వెంకుడు సంఘర్షణ అల్లుల్లొస్తున్నారులతో గూండాల గుండెల్లో హీరోలా దేవాంతకుడు మహానగరంలో మాయగాడుగా ఛాలెంజ్ చేసి ఇంటి గుట్టు రెట్టవ్వకుండా నా గోగ్గి గుండం ప్రస్తుతం చట్టంతో పోరాటంతో నేను దొంగ కాదు చిరంజీవి అని నిరూపించుకొని జ్వాల పులిరథ సింధూరం అడవి దొంగ వంటి సూపర్ హిట్లతో విజేతగా నిలిచి కిరాతకుడు కొండవీటి రాజా మగధీరుడితో తన వేటను మరింత వేగం పెంచిన మన చింతబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడిగా చాణక్య శపథం చేసి దంగముగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషి చూపి దొంగ మంచి దొంగ రుద్రమైన యముడికి మొగుడు ఖైదీ నంబర్ 786 మరణ మృదంగం త్రినేత్రు యుద్ధభూమి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అంటూ స్టేట్ రౌడీ రుద్రనేత్ర లంకేశ్వరుడు హిందీలో ప్రతిభం చేసి కొండవీడి దొంగగా జగదాగ వీరుడు అధిలోక సుందరితో అచ్చిక బుచ్చి గలాడి బ్లాక్ బస్టర్ అందించిన మన కొదమ సింహం రాజా విక్రమార్క స్టూర్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ ట్రెండ్ సెట్ చేసి రౌడీ ఎలుడు ఖరానముగుడు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడిగా ఆస్కా గుండా రాజ్ ముఠా మేస్త్రి మాస్ మసాలాలతో మెకానికల్డు ముగ్గురు మునగాళ్ళు ఎస్పీ పరశురామ్ ద జెంటిల్మెన్ గా మామగారు శ్రీ అల్లు రామలింగయ్య గారు అని గర్వించేలా బిగ్ బాస్ రిక్షా ఊడు సిపాయి హిట్లతో హిట్ల వర్షం కురిపించిన మన మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రులతో మన మెగా అన్నయ్య హ్యాండ్సప్ మృగరాజు శ్రీ మంజునాథ అనుగ్రహంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్టార్ శ్రీ అల్లు అర్జున్ గారిని సుప్రీం హీరో సాయిధం తేజ్ గారిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని వైష్ణవ్ తేజ్ గారిని ఇలా మెగా హీరోలు అందించడమే కాక మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా తీర్చిదిద్దిన ఉత్తమ డాడీగా చిత్రసీమకు ఇంద్రసీనుడులా సమాజాన్ని రక్షించే ఠాగూర్ అన్యాయానికి అంజుగా డాక్టర్లే కాదు సినిమాలతో కూడా జబ్బులు తగ్గించవచ్చునని శంకర్ MBBS తో నిరూపించిన మన అందరి వాడు జై చిరంజీవి అనిపించుకుని స్టాలిన్ శంకర్ దాదా జిందాబాద్ జగద్గురు ఆదిశంకర్ బ్రూస్ లీలో నటించి కొంతకాలం విశ్రాంతి అనంతరం బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150 తో రికార్డులు బద్దలు కొట్టి సైరా నరసింహారెడ్డి అనిపించుకుని అందరికి ఆశ్చర్యగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చిత్రసీమలో అభిమానుల గుండెల్లో గాడ్ ఫాదర్ గా నిలుస్తూ వాళ్ళగా విజయ విహారం చేసి మన అభిమానులతో పాటు తోటి కళాకారులను కార్మికులను తన అభయహస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న భోలా శంకరుడు రియల్ హీరో మా మెగా అన్నయ్య ఇప్పుడు విశ్వంబరుడు. Once again, advance happy birthday, Anaya. Your Sri Sahani Nan. Namaste. Wow, super. Thank you. It's 155 movies. నేను టైం చూస్తూనే ఉన్నాను. కరెక్ట్గా 5 minutes. అంతే 5 seconds 50 minutes. 155 సినిమాలు చెప్పడమే కాకుండా అండ్ ప్రతి సినిమాలో ఆయనలోని గొప్పతనాన్ని కూడా చెప్తూ నిజంగా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని రోజులు పట్టింది నీకు నేర్చుకోవడానికి? 3 days. నాన్ స్టాప్ స్పీచ్ ఇచ్చావు, పొలిటికల్ ఏంటి అనిస్తావు పెద్ద. కానీ ఇలా ఇంత ఇంత ప్రేమ ఇంత అభిమానం ఏంటి చిరంజీవి గారి మీద నీకు ఏ సినిమా చూసి? అంటే చిరంజీవి గారి మా డాడీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అన్ని చూపిస్తారు. ఆయన యాక్టింగ్ అన్నా ఫైటింగ్ అన్నా డాన్సింగ్ అన్నా అన్ని నాకు ఇష్టము. ఏంటంటే డాడీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో యాక్టింగ్ చేయాలని ఆశ డాడీ. ఆ ఆశ డాడీ తీర్చుకోలేకపోయారు. డాడీ ఆశ నేను తీర్చాలని ప్రయత్నిస్తున్నాను. ఓ, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని కోరిక ఉంది నీకైతే? ఇప్పుడు చెప్పావా ఎప్పుడన్నా చిరంజీవి గారికి?
కలిసావా? లేదు. కలవలేదా? నిన్ను తీసుకెళ్లే బాధ్యత నాది. చిరంజీవి గారికి మీలాంటి అభిమానులు అంటే చాలా చాలా ఇష్టం. అభిమానులు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకునే వన్ అండ్ ఓన్లీ హీరో ఇండస్ట్రీలో చిరంజీవి గారే. అండ్ దట్టు ఇంత చిన్న అమ్మాయి ఆయన మీద ఉన్న ఈ ప్రేమని ఇలా చూపించడం నిజంగా గ్రేట్. సో అన్నయ్య మీకు ఇలాంటి బ్లెస్సింగ్స్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా చిరంజీవి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఇప్పటికీ మనందరికీ తెలిసిందే. అండ్ చిరంజీవి గారి మీద ఈ రోజు లైవ్ లన్నీ రన్ అవుతూనే ఉన్నాయి, సుమన్ టీవీలో కావచ్చు, మిగతా ఛానల్స్ లో కావచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇష్టపడిన వాడు అనేవాడు ఎవడు ఉండడం అనమాట. అలాంటి ఒక ప్రేమను పొందిన చిరంజీవి గారి బర్త్డే ఈ రోజు ఇంత ఘనంగా ఇక్కడ జరగడానికి గల కారణాలంటే చాలానే చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా అభిమానులు స్వచ్ఛందంగా మా చిరంజీవి గారి బర్త్డే మేము దగ్గర ఉండి చేయాలని చెప్పి ఒక రోజు ముందే పండగ వాతావరణం తీసుకొస్తారు ఎప్పుడు కూడా హైదరాబాద్ లో. అండ్ రాని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలో వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఎంతో గ్రాండ్ గా చేస్తారు ఆయన బర్త్డేని. బట్ ఇన్ని సంవత్సరాల ఆ ప్రజాదరణ ప్రేమ అనేది అది ఓన్లీ చిరంజీవి గారికి దక్కుతున్నాయి అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సెల్యూట్ చిరంజీవి గారు. 40 సంవత్సరాలు అయినప్పుడు కూడా మకటం లేని మహారాజుగా తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన లేని సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరం కూడా ఊహించుకోలేము. మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అని చెప్పి ఖైదీతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు విశ్వాంబర, ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి చిరంజీవి గారికి ఇచ్చిన బ్లెస్సింగ్స్ చూస్తుంటే అంటే మనం అంటే చూసే పని లేదనమాట. ఆయన సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు. చూడండి ఒకసారి ఆయన సినిమాలు ఎన్ని, అన్ని కాదు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్. ఆయన మీద ఈ రోజు చూస్తున్నాము, అసలు వయసుతో సంబంధం లేదనమాట. ఎందుకంటే రేపు ఇంద్రా రీరిలీజ్ అవుతుంది. ఇంద్రా రిలీజ్ ఇప్పుడు అంటే ఇంద్రా రిలీజ్ అయ్యి ఇప్పటికి 22 ఇయర్స్ అయిందనమాట. ఈ 22 ఇయర్స్ అయినప్పటికి కూడా రేపు రీరిలీజ్ అంటే ఇప్పటికి కూడా థియేటర్స్ అన్ని బుక్ అయిపోయినాయి అనమాట. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి, థియేటర్స్ కూడా ఖాళీ లేవు. ఎందుకంటే ఇంద్రసేనుడిగా అప్పుల్లో మనం చూసాం కానీ 22 ఇయర్స్ అంటే ఇప్పుడు బీటెక్ చదివే పిల్లలు అప్పుడు పుట్టుంటారు. అసలు ఇంద్రసేనుడిగా ఇంద్రాగా మనందరం ఇంట్లో టీవీలో చూసాం కానీ ఇంద్రా గారిని అంటే మన చిరంజీవి గారిని మన ఇంద్రసేనుడిని, బట్ థియేటర్లో 70 mm స్క్రీన్ మీద ఎలా ఉంటారు చిరంజీవి గారు అనేది చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీని ఎవరు కూడా ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్లు అన్ని అయిపోయాయి, థియేటర్స్ అన్ని బుక్ అయిపోయాయి. రేపు మళ్ళీ ఇంద్రసేనుడి శివ తాండవం మళ్ళీ ఇంకొకసారి చూడబోతున్నారు అనమాట. బట్ ఆ రీరిలీజ్ కంటే ముందు ఈరోజు పండగ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా హైదరాబాద్ లో అడ్వాన్స్ గా వన్ డే ముందే ఎక్కడి నుంచో ఫ్యాన్స్ కోకొల్లలుగా వచ్చి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇక్కడ ఆయన సినిమాల రూపంలో, ఆయన కష్టపడ్డ ఆయన సినిమాల రూపంలో ప్రతిదీ కూడా స్టేజ్ మీద పొందుపరుస్తూ ఉంటారు. ఆయన డాన్సులు కావచ్చు, ఆయన సినిమాకు సంబంధించిన అభిమానులు చెప్పే డైలాగులు కావచ్చు, ఆయన డైలాగులు కావచ్చు, ప్రతిదీ కూడా. సో ఇక్కడ కూడా కొంతమంది ఇంకా ఆయనకు సంబంధించిన సినిమా, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఉన్న 6 సాంగ్స్ ఆల్బమ్ ఏదైతే ఉందో అది బంపర్ హిట్ అనమాట. ఇంకా అసలుకి చిరంజీవి గారి ఆల్బమ్ అంతగా ఇష్టపడతారు, ఇందువదన కుందవన ఏది చూసినా కానీ ప్రతి ఆల్బమ్ కూడా దాయిదా ఇప్పుడు ఇంద్ర వస్తుంది కాబట్టి దాయిదాయిదమ్మ కావచ్చు, బంబం బోలే కావచ్చు, గల్లు గల్లుమని కావచ్చు, అంటే ప్రతి సినిమాలో ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, సాహిత్యం మీద చాలా పట్టుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన కూర్చొని మ్యూజిక్ ఎలా వచ్చింది, సింగర్స్ ఎవరు, లిరిక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే ఎక్కడ చిన్న చిన్న ఇది కూడా ఆయన ఎప్పుడూ కూడా నాకెందుకు నేను హీరోని కదా, ఒక సినిమా చేస్తున్నాను కదా, నా డ్యూటీ చేసి నేను వెళ్ళిపోదాం అట్లా అనుకోరు అనమాట. సినిమాలో ప్రతి ఒక్కటి కూడా టెక్నీషియన్స్ని కూడా ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటూ అండ్ టెక్నీషియన్ని ఆయన కుటుంబంలో మనిషిగా భావించి వాళ్ళకి గౌరవం ఇవ్వటమే కాకుండా ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని కలవటం, వాళ్ళని మళ్ళీ మా పాత సినిమాల గురించి రీకలెక్ట్ చేసుకోవటం, నెక్స్ట్ సినిమాలు ఏం జరుగుతున్నాయి, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, కొత్తగా టెక్నాలజీ ఏం వచ్చింది, ఇలా ప్రతిదీ కనుక్కుంటూనే ఉంటారు. అలా కనుక్కుంటారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలలో ఎంత టెక్నాలజీ మారినా కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఇంకా చిరంజీవి గారి సినిమాలు మనం ఇంకా థియేటర్లో చూడాలా అనే అది ఎవరికి రానిది అనమాట. ఇప్పుడు వచ్చిన ట్రెండ్ని కూడా పట్టుకొని క్యాచ్ చేసి ఇప్పుడున్న హీరోలకు కూడా సమ ఉజ్జీగా పోటీ ఇవ్వగల ద వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవి గారు.
సో అలాంటి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతో ఎప్పుడు కూడా చాలా చాలా బర్త్డే పార్టీస్ మనం చూసాము, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆయన బర్త్డే పార్టీ అంటేనే. ఈసారి కూడా ఆయన బర్త్డే పార్టీ శిల్పకళా వేదికలో చూడండి ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పక్క. చాలా ఆయన అంటే ఆయన సాంగ్స్ ప్రాక్టీస్ చేయటం, ఆయన స్టెప్లు వేయటం అనేది చాలా చాలా కష్టం. చాలా ప్రాక్టీస్ చేస్తారు వన్ డే బిఫోర్ నుంచే. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐ థింక్ ఈసారి సన్నీ మాస్టర్ అనుకుంటా. యా, సన్నీ మాస్టర్ అక్కడ కనబడుతున్నాడు. సన్నీ ఈజ్ దేర్. సో సన్నీ ఎప్పుడు కూడా చిరంజీవి గారికి చాలా చాలా ఇష్టం సన్నీ కూడా. అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నారు, మనం కూడా చూద్దాం. ఎప్పుడు కూడా సన్నీ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని ఇలా సాంగ్స్ రూపంలో తన స్టెప్పుల రూపంలో చూపిస్తూనే ఉంటాడు. బట్ ఇప్పుడు ఈ గెటప్ లో ఉన్నాడు కదా సన్నీ, కొంచెం ఆగితే ఇంకో గెటప్ లోకి మారిపోతాడు అనమాట. సన్నీ ఏంటి ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి సినిమాలు, ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేపిస్తున్నావు, ఎలా అనిపిస్తుంది, ఎప్పుడు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తావు? అవును అన్నయ్యకి, సీ అన్నయ్యకి ఆల్ ద టైమ్ ఎప్పుడైనా. సో నేను ఫస్ట్ ఉంటాను సెలబ్రేషన్స్, ఏంటంటే అదొక ఇండస్ట్రీ సెలబ్రేషన్, అది బర్త్డే సెలబ్రేషన్స్ కాకుండా. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో ఈసారి ఏంటంటే నేను కొత్త సాంగ్స్ అలా మ్యాషప్ చేయట్లేదు, అన్నయ్య పాత సాంగ్స్ ని తీసుకొని ఇప్పుడు ట్రెండ్ లో మ్యాషప్ చేశాను. సో అన్నయ్య కోసమే ప్రెజెంట్ చేస్తున్నాం ట్రాక్స్. సో నువ్వు కూడా చూసి చెప్పాలి, అన్నయ్య చెప్పాలి, నువ్వు అన్నయ్య పక్కనే ఉంటున్నావు. సో ఈసారి నువ్వు డాన్స్ చేస్తున్నావా? నేను ఇప్పుడు చేయట్లేదు గెటప్. ఏంటి గెటప్ అసలుకి? తిరుపతికి వెళ్ళొచ్చా? ఓకే ఓకే, అందుకోసం. సో ఇప్పుడు అయితే ట్రూప్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.